बापट्ल जिल्ला चीराला रेवेन्यू डिविजन कार्यालय आटोनगर रिटेक् बापट्ल जिल्ला चीराला रेवेन्यू डिविजन कार्यालय आटोनगर समस्या परिष्करिंचालनि कोरुतू भारतीय जनता पार्टी आध्वर्यंलो निरसन प्रदर्शन निर्वहिंचारु। ఈ సందర్భంగా చీరాల పట్టణ భారతీయ జనతా పార్టీ మాజీ పట్టణాధ్యక్షులు ఆరోపల్లి కుమార్ మాట్లాడుతూ 48 సంవత్సరాల క్రితం చీరాల మండలం ఏపురపాలెం గ్రామంలో ఆటోనగర్లో వివిధ చిన్న మధ్యతరగతి పరిశ్రమల కోసం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆటోనగర్కి స్థలం కేటాయించారు। ఒక్కొక్కరికి 2 నుంచి 3 సెంట్ల భూమిని కేటాయించారు। నేటికి అక్కడ ఏ విధమైన పరిశ్రమలు ఏర్పాటు కాలేదు। 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రహదారులు విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు। స్థలాలు పొందిన వారిలో చాలా మంది మరణించారు। ఉన్నవారికైనా వాటిని కేటాయిస్తే బాగుంటుందని ఆ ప్రాంతం ఒక మహానగరంగా ఉంటుందని చెప్పారు। ఈ దిశగా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరుతున్నామన్నారు। बैंक अनेक लोन स्टैंड अप इंडिया स्टार्टअप इंडिया द्वारा लोन उंटे ఆటో నగర్ గారి పరిస్కారం అయితే అదొక మహానగరంగా కూడా తయారైనటువంటి అవకాశం ఉంది। మరి ఇటువంటి విధానాల్ని అందిపుచ్చుకొని మోడీ గారు ఇచ్చిన